అంటే నాకు ఆలోచన నా బ్రెయిన్లో లేదు పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళాలి లేకపోతే డమ్ ఉన్న హీరోల దగ్గరికి వెళ్ళాలి అని ఉండదు నాకు ఎవరు కరెక్ట్గా నా కథకు రాసుకున్నప్పుడు నాకు కన్వీనియంట్గా ఎవరనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను వెళ్ళినప్పుడు తారక్ దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు అనేది మీ ప్రశ్న అనమాట తారక్ దగ్గరికి వెళ్ళాలనే కథ నా ఆలోచనలోకి రాలేదు అంటున్నాను కానీ ఇష్టమైన జూనియర్ సో మీకు ఎందుకు ఎన్టీఆర్ గారికి ఇష్టమైన మనవడు అని ఎవరు చెప్పారు ఆయన చెప్పారు ఎవరు కాదు అదే మేము చెప్తాను అది రాసుకుని పెద్ద పారాగ్రాఫ్తో ప్రింట్ చేస్తారు రేపు పొద్దున చెప్పండి అట్లా కాదండి నేను చెప్పేది అది కాదు ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన మనవడు అంటే మీతో మనవాళ్ళు ఇష్టం లేదనా మీరు చెప్పారు సార్ మీరు ఇప్పుడు క్వశ్చన్ వేసినప్పుడు ఒక సర్టిఫికేట్ ఇవ్వకండి మీరు సర్టిఫికేట్ ఇస్తున్నారండి కూడా చెప్పలేదు రామారావు జూనియర్ అండి తారక్ గారు కూడా చెప్పలా ఏది రామారావు గారికే నేను ఇష్టమైన మనవాణ్ణి నేను ఒక్కడనే ఇష్టమైన మనవాణ్ణి ఎన్టీ రామారావు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్టీ రామారావు గారికి నేను ఎన్టీ రామారావు గారికే ఆయన ఇష్టమైన మనవన్నారండి అది మీరు స్ట్రెస్ చేశారు ఆయన ఒక్కడే ఇష్టమైన మనవాడు కాదు ఎన్టీ రామారావు గారికి అందరూ సమానమే అలాగే ఎన్టీ రామారావు గారిని అభిమానించే వాళ్ళందరికీ అభిమానులు వంశవీరాభిమానులందరికీ రామారావు గారి కుటుంబంలోని అందరూ సమానమే కానీ రామారావు గారు తన పేరుని ఈ మనవడికే పెట్టారు ఆయన పెట్టలేదు హరికృష్ణ గారు పెట్టారు హరికృష్ణ గారు పెట్టినా ఇప్పుడు మీరు చెప్పేదండి మీరు ఇప్పుడు వినాయకరావు గారు రామారావు గారు పెట్టలేదు హరికృష్ణ గారు జానకి రామ్ తారక రామ్ కళ్యాణ్ రామ్ తారక రామని ఆయన పెట్టారు పేర్లు కానీ కదా సార్ యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు ఇంకొకటి అడుగుతున్నాను మీకు న్యూ టాలెంట్ రోర్ సెట్ అనే ఒక సంస్థ స్థాపించి ఒక ప్రొడక్షన్ చేయబోతున్నా దానికి సంబంధించిన ప్రశ్నలు కావాలా రామారావు గారి ఫ్యామిలీకి సంబంధించిన దీనికి ఒక నేను ఎందుకు చేయలేకపోయినా చెప్పాను రామారావు గారి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ ఇంట్లోని సంబంధించిన కుటుంబ సమ కుటుంబానికి సంబంధించిన విషయాలు దాంట్లో ఉన్న ఇండి ఇన్ ఇండివిజువల్ డీటెయిల్స్ అవన్నీ మీకు కావాలంటేనామో అది వేరే రకమైన డిస్కషన్ పెట్టుకుని దానికి సంబంధించిన వ్యక్తులు సమాధానాలు చెప్తారండి నేను ఇండివిజువల్ అడగలేదు మీరు ఎందుకు మిస్ చేశారు నేను అడిగాను మొత్తం నందమూరి హీరోస్ ఇప్పుడే చెబుతున్నాను అప్పుడు ఇంతవరకు రాలేదు అది ఇంతవరకు అలాంటిది ఆలోచన రాలేదు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాను తీస్తాను అది ఓకేనా ఇప్పటివరకు అయితే రాలేదు ఇప్పుడు నాకు ఈ సినిమా అలాంటి అవకాశం ఇచ్చి సక్సెస్ ఇచ్చి ఆ తర్వాత అలాంటి కథ వస్తే డెఫినెట్గా తీస్తాను ఓకేనా అండి ఓకే అండి సార్ మీకు అది కూడా చేయాలని సార్ అదే చౌదరి గారు ఇంకో క్వశ్చన్ సార్ మీరు అంటే అయిందాక మహేష్ ఈ రోజు మహేష్ గారు బర్త్డే ఆ బర్త్డే సందర్భంగా అంటే ఆయనతో గతంలో యువరాజ్ సినిమా చేశారు అప్పుడుగా ఆయన సూపర్ స్టార్ కాదు కానీ ఇప్పుడు రాజమౌళి గారితో కూడా చేస్తూ ఒక మళ్ళీ ఫ్యాన్ వరల్డ్ మూవీ చేయబోతున్న అంత గొప్ప స్థాయికి ఎదిగాడు కదా ఎలా అనిపిస్తుంది అంటే మీరు అంత ఎక్స్పెక్ట్ చేశార్యూచర్లో అంత గొప్పగా అవుతాడు అనేసి మీకు అనిపించిందా మహేష్ బాబు చాలా మంచి పొజిషన్లోకి వెళ్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయడం కాదండి ప్రపంచం అంతా కూడా కన్ఫర్మ్ చేసింది ఆయన బాల నటుడుగా ఉన్నప్పుడే బాల నటుడుగా ఉన్నప్పుడు ప్రపంచం కన్ఫర్మ్ చేసిన వాళ్ళు బాలకృష్ణ గారు ఫస్ట్ నందమూరి బాలకృష్ణ గారిని ప్రపంచం కన్ఫర్మ్ చేసింది ఎప్పుడు తాతమ సినిమా చేస్తున్నప్పుడు కానీ అన్నదముల అనుబంధం సినిమా చేస్తున్నప్పుడు కానీ దాని తర్వాత కొంచెం టీన్స్ పెరిగిన తర్వాత అభిమన్యుడు క్యారెక్టర్ వేస్తారు చూడండి దానవరసోరు కన్నప్పుడు ఇతను కన్ఫర్మ్డ్గా అద్భుతమైన నటుడు అవుతాడు నందమూరి వారసుడు అవుతాడని అట్లాగ మహేష్ బాబుకి కన్ఫర్మ్ చేశారు ఘట్టమనేని వారసుడు అవుతాడు ఇతను డెఫినెట్గా సూపర్ స్టార్ అవుతాడని సో నాకు నా సినిమా యువరాజు సినిమా దొరకటం అనేది నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను అతను ఒప్పుకోవటం అనేది అన్ని సినిమాలు వెయిటింగ్లో ఉంటాయి అన్ని పక్కన పెట్టి నా పర్సనల్ ఛాయిస్కి ఒక రిస్క్తో కూడిన ఎలిమెంట్ని ఒప్పుకొని ఆయన సినిమా చేయడం అనేది చాలా గొప్పగా ఫీల్ అయ్యాను అంతేకాకుండా చాలా అందమైన మనిషి అంటే కృష్ణుడంటే మీసాలు తీసిన పేడి మొహంలో లేకుండా చిరునవ్వుతో ఉన్నట్టుగా అనిపించాలండి లిప్స్ లిప్స్ పోర్షన్ దగ్గర పేడి మొహం తత్వం రాకూడదు అలా ఉన్న లక్షణాలు ఇతని ఈయనకు ఉన్న మెండుగా ఉన్నాయి అందుకని నేను పట్టుపట్టి మరీగా యువరాజ్ సినిమాలో కృష్ణుడి గడపలో ఆయన ఏంచి రిక్వెస్ట్ చేసి ఆయన్ని ఎంతో ఒప్పించి కృష్ణుడి గడపలో చూసుకున్నాను ఆయన్ని ఇప్పుడు చాలా నెట్వర్క్స్ సోషల్ నెట్వర్క్స్లో బాగా హల్చల్ అవుతుంది మహేష్ బాబుని కృష్ణుడి కింద వేస్తే చూడాలని అనుకుంటున్నాం చూడాలని అనుకుంటున్నాం అని నాకు అప్పుడే అనిపించింది మీకు అర్థమైంది కదా నేను చెప్పిన లాజిక్ బిహైండ్ దట్ ఆ పెద్దవాళ్ళు ఎలా ఉండాలంటే నవ్వినా కూడా మీసాలు లేకపోయినా కూడా మృదుత్వం ఉండాలి కృష్ణుడికి చిరునవ్వులో మృదుత్వం ఉంటేనే ఆ కృష్ణుడికి అదేంటి కోమలత్వం ఉంటుంది ఆ కోమలత్వం ఆయనలో ఉంటుంది అందుకనే నేను ఆ లిరిక్స్ కూడా యువరాజ్ సినిమాలో చందమామలాగా చల్లని వాడే చిన్ని కృష్ణేలాగా అల్లరి వాడే అనే లిరిక్స్ రాయించుకున్నాను వేటరుగారితో అది ఓకే వైవిఎస్ గారు చెప్పండి సార్ క్వశ్చన్ ఏంటంటే కీరవాణి గారితో అంటే ఇప్పుడు మ్యూజిక్ సిట్టింగ్ వేయించారా సార్ అంటే ఎలా వస్తుంది ఏంటి అది మ్యూజిక్ అని మ్యూజిక్ కంపోజింగ్ స్టార్ట్ అయిన వెంటనే కంపోజింగ్ స్టార్ట్ అయినాయి అని చెప్పి ఒక అద్భుతమైన వీడియో షాట్ సోషల్ నెట్వర్క్స్లో పెడతామండి ఆయనతో ఆయనతో డిస్కషన్స్ అయితే ఒక ప్రిలిమినరీ సెట్టింగ్స్ లాంటివి మామూలుగా మాట్లాడుకునే డిస్కషన్ సిట్టింగ్స్ లాంటివి జరిగినాయి మిగతా రేంజ్ ఆఫ్ సిట్టింగ్స్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిట్టింగ్స్ జరిగిన వెంటనే ఎన్ని నేను పెడతాను వీడియో షార్ట్స్ అవి పెడతాను ఎందుకంటే మీ సినిమాకి మ్యూజిక్ చాలా హైలైట్ ఉంటుంది ఇంప్రెస్గా ఉంటుంది మీ ఫస్ట్ సినిమా డెఫినెట్గా అయితే ఆయన మనసు పెట్టి మనసావచ కర్మ పని చేస్తారండి నేను అంతే మనసావచ కర్మన ఆయనతో పని చేయించుకుంటానికి విపరీతంగా శ్రమిస్తాను కష్టపడతాం ఓకే సార్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ లెవెల్లో ఉంటుంది అన్ని అసలు నేను ఎప్పుడు మాట్లాడను సార్ సాయి మాధు గారు ఈ సినిమాలో అంటే డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి ఎందుకంటే ఆర్ లాంటి ఒక మూవీస్కి మొత్తం మీరు చేసిన ఏ డైలాగ్ అయినా పవర్ఫుల్ డైలాగ్లో ఉండబోతుంది ఇప్పుడు ఒక మంచి డైరెక్టర్తో చేస్తున్నారు కదా డైలాగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అసలు ఖచ్చితంగా బాగుంటాయండి ఎందుకంటే కథ కథలో అవకాశం ఉంది మంచి డైలాగ్స్ రాసే అవకాశం ఆ కథలో ఉంది కథ వినగానే నాకు అనిపించిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే కథ బాగుంది ఈ సినిమాకి నేను బాగా రాయొచ్చు నేను కూడా కనిపించవచ్చు అనేటువంటి ఆలోచన ఆ కథ నాకు ఇచ్చింది ఖచ్చితంగా డైలాగ్స్ బాగుంటాయి త్వరలో రిలీజ్ కాబోతున్న గేమ్ చేంజర్ కూడా మీరు మంచి రాశారు కదా అవును ఆ డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి ఖచ్చితంగా బాగుంటాయి సార్ అద్భుతమైన డైలాగ్స్ ఉంటాయి సినిమాలో వైవిఎస్ గారు సో హలో అన్న చెప్పండి సో క్వశ్చన్ ఏంటంటే మొన్న ఒక ప్రెస్ మీట్లో లాస్ట్ ప్రెస్ మీట్లో అదే మీరు ఇంట్రడ్యూస్ చేసిన హీరో మీద ఒక కామెంట్ చేశారు ఎవరండి రామ్ గారి మీద దేవదాస్ మూవీకి కామెంట్ ఏం చేయలేదు తమ్మునైల్ కామెంట్ చేసింది ఏం కాదు సో తమ్మునైల్స్కి తమ్మునైల్స్ అనేవి మా జన బాహుల్యంలోకి వచ్చేసినాయి అవి కూడా ప్రాణాలు ఉన్నాయి అవి ప్రాణం పోసుకుని పురుడు పోసుకుని ప్రాణం సంతరింప చేసుకుని అవి సో వికృత రూపాలే తిరుగుతున్నాయి మనుషుల మధ్యన గోష్ట్ లాగా సరే సరే అలా నెగిటివ్ గా బాగా స్ప్రెడ్ అయింది లేదు క్వశ్చన్ ఏంటంటే అది మీరు ఇంట్రడ్యూస్ చేసిన హీరో ఇప్పుడు ప్యాన్ ఇండియా ఫిలిం పాన్ ఇండియా ఫిలిం లో యాక్ట్ చేస్తున్నారు అండ్ రిలీజ్ రెడీగా ఉంది అసలు రాము నేను పరిచయం చేసిన వెంకట్ ఆదిత్య ఓం రామ్ సాయి తేజ్ మీరు అడిగి చాలా మంచి పని చేశారు సాయి తేజ్ హరికృష్ణ గారు వాళ్ళు నా హృదయంలో టాటూ లాగా ఉంటారు సో ఆయనది ఇష్మార్ డబల్ ఇష్మాట్ అని ఒకటి రిలీజ్ బ్లాక్ బస్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాను అండ్ నా రూమ్మేట్ రవితేజ నా హృదయంలో ఉంటాడు ఆయనది కూడా సినిమా రిలీజ్ రెడీ అదే ఇది నిజంగానే చెప్తున్నాను చౌదరి చదువు వంద రూపాయలు ఇద్దరు హిట్ సినిమాలు హిట్ అవ్వాలి ఎందుకంటే రవితేజన రవితేజ ఎంత కష్టపడి పైకి వచ్చాడు నాకు తెలుసు అతను అతను పడిన కష్టం వెనకాల ప్రతి కష్టం వెనకాల నేను కూడా ఉన్నాను ఏది ప్రత్యక్ష సాక్షి పరోక్ష సాక్షిగా ఉన్నాను ఇద్దరు రూమ్మేట్స్ రవితేజ నేను ఎయిట్ ఇయర్సు ఓకేనండి ఓకే అండ్ మీరు చాలా సినిమాలు తమ్ములు సరిగ్గా తప్పు పెట్టారు రాముకి తెలుస్తుంది అది తమ్మున ఇలికి ప్రాణాలు పోసి దాని క్వశ్చన్స్ అందించకండి భయ్యా సరే సరే సార్